వీళ్ళకి వచ్చేసిందేమో అన్నట్టుగా. ఏం లేదు, అంత సీన్ ఏం లేదు. ఎవరితో ఇప్పుడు అందరూ శత్రువులే. ఇప్పుడు బీజేపీ మాట్లాడేటప్పుడు విజయసాయిరెడ్డి స్పందిస్తాడు, పురంధేశ్వర్ మాట్లాడినప్పుడు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కాస్త ఓవర్గా అటాక్ చేసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు వస్తాడు. ఇట్లా కొన్ని పాత్రలు ఉన్నాయి అక్కడ. బూతులు తిట్టినప్పుడు అంబటి రాంబాబులు, పేరు నానీలు, కొడాల నానీలు, ఇట్లా ఎవరి లెక్కలు అలాకున్నాయి. పనిచేసుద్దా లేదా అనేది రేపు పొద్దున జనం డిసైడ్ చేస్తారు అంతే. ఇందులో చంద్రబాబు గారు మైండ్ గేమ్ కనిపిస్తుందా? ఎవరి మైండ్ గేమ్? అందరూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మైండ్ గేమ్ ఏంటంటే ప్రాజెక్టులు తీసుకోవడం మంచి పాయింట్. ఊరికి విమర్శిస్తా కూర్చుంటాం వల్ల ప్రయోజనం లేదు. జగన్ చూసి నాకోటి అంటే బాగా అలా కాకుండా సంక్షేమ అతనికి ఏం చేత కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి కాన్సెప్ట్ ఆయనది. ఆయన ఏమీ చేయలేదు అనేటువంటి కాన్సెప్ట్ నీళ్ళు తీసుకొస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టు గురించి మమ్మల్ని అడిగేటప్పుడు చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదు, 5 ఏళ్ళు ఉంది నువ్వే కదా, అంతకుముందు అసలు ఆ ప్రాజెక్టులు పెట్టింది రాజశేఖర రెడ్డి కదా అని వీళ్ళు అడుగుతున్నారు. తద్వారా వీళ్ళు అదే ప్రాజెక్టుల ద్వారా వీళ్ళ మైండ్ గేమ్ వీళ్ళు నడుపుతున్నారు. మధ్యలో జనసేన ఈ 4 రోజులు డౌన్ ప్లే ఉంది. రేపు మళ్ళీ 10 నుంచి దాని హడవా నడుస్తుంది. అప్పుడు జనసేన వర్సెస్ వైసీపీ వెళ్తుంది.